గోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక అన్నే భవనంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కోకో పొగాకు ఆయిల్ పామ్ సాగునీటి సమస్యలపై చర్చించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 60,000 ఎకరాలలో రైతులు కోకో పంటను కొబ్బరి ఆయిల్ పామ్ అంతర పంటగా సాగు చేస్తున్నారని అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో 8,000 టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. కిలో కోకో గింజలకు 200కు పైగా ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కనీస ధర నిర్ణయించి అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, ఎం దుర్గారావు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 60,000 ఎకరాల్లో కోకో పంట సాగుతోంది. కోకోకు సరైన ధర లేక రైతాంగం నష్టపోతా ఉన్నారు. కిలో కోకో గింజలకి 200 రూపాయలు పైగా ధర నిర్ణయించి వాళ్ళ కోకో రైతులు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆయిల్ ఫామ్ రైతులకి తెలంగాణతో సమానంగా ధర ఇస్తామని చెప్పారు. అయితే తెలంగాణకి ఆంధ్రాకి చాలా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఏదైతే ధర ఉన్నదో ఆ ధరనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒరిజినల్ పొగాకు ఇవాళ అమ్మకాలకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి. కొనుగోలు ప్రారంభించడంతో పాటు మొదటనే మార్కెట్ రంగంలోకి దింపి ఈ రకంగా మార్కెట్ ద్వారా కూడా పొగాకు కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. కిలో పొగా ఒరిజినల్ పొగాకి కనీసం 200 రూపాయల ధర ఇవ్వాలని చెప్పేసి సరాసరి ధర ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ డెల్టా ప్రాంతంలో సాగునీరు శివార్ ప్రాంత భూములకు అందట్లేదు, రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే మార్చి 31కి మేము కాలువలు కట్టేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇవాళ పంట ఆలస్యం నేపథ్యంలో ఇవాళ మరొక 15 రోజులు పొడిగించకపోతే రైతాంగం నష్టపోయే పరిస్థితుంది. కాబట్టి ఏప్రిల్ 15 వరకు ఇవాళ సాగునీరు ఇచ్చి ఇవాళ డెల్టాలో ఉన్న వరి పంటను గట్టెక్కించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం